హాయ్ ఫ్రెండ్స్, వారాహి నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి అలంకరణ కోసం నేను ఇలా చిన్న చిన్న పరికినీలు అయితే కుట్టాను. కాకపోతే ఇవి కొంచెం పెద్దవి అవుతాయేమో అనుకుంటున్నాను. ఎందుకంటే విగ్రహం మనం చేతిలో ఉంటే మనం నచ్చినట్టుగా కుట్టుకోవచ్చు. విగ్రహం మనం పూజ గదిలో పెట్టేశాం కాబట్టి ఇంకా దాన్ని తీయడానికి ఉండదు. ఏదైనా ఒకటి సరిపోతే కనుక అది అలంకరణ చేస్తాను ఈరోజు. ఈరోజు అలాగే అమ్మవారికి కందదీపం పెడతామని చెప్పాను కదా, కందదీపం అయితే పెట్టుకున్నాను. తెల్లవారుజాము 4 గంటలకే లేచి బ్రహ్మముహూర్తంలో ఈ కందదీపం అనేది పెట్టుకున్నాను. కొంతమంది సాయంత్రం కూడా పెట్టుకుంటారు, అంటే ఏమీ తినకుండా ఉపవాసం ఉండి పెట్టుకోవచ్చు. ఇంకా లేకపోయినా పర్వాలేదు, ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఇంకా పొద్దుటే పెట్టుకుందామని ఉదయాన్నే 6 గంటలలోపు ఈరోజు పూజ అయితే అయిపోయింది వారాహి మాతది. అలాగే ఇవాళ గురువారం కాబట్టి నవగురువారం పూజ కూడా చేసుకున్నానండి. అది ఆఖరి వారం పూజ ఈరోజు. అవి కూడా 9 మంది ముత్తైదులకి తాంబూలం ఇచ్చి బాబావారి పూజ కూడా చేసుకున్నాను. ఆ వీడియోలు కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఈ కందదీపం ఎలా పెట్టాలి అన్నది కూడా వీడియో చేసి పెట్టాను. చిన్న చిన్న వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్లో చూడండి. కందదీపం పెట్టిన తర్వాత బాబావారి పూజ చేసి దానికి కూడా తాంబూలాలు 9 మందికి పుస్తకాలు అవన్నీ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం పూజకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఉదయం కుట్టిన పరికినీల్లో ఒకటి అమ్మవారికి అలంకరణ చేశాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎర్రని అమ్మవారు ఎర్రని పరికినీల్లో చాలా అందంగా అనిపించారు. అలాగే వాళ్ళ వారాహి మాతగా మా చార్లీకి తాంబూలం అయితే ఇచ్చాను కొత్తగా. ఇంకా సాయంత్రం అమ్మవారికి గారెలు నైవేద్యంగా సమర్పించుకొని నేను కుట్టిన పరికిని అమ్మవారికి వేశాను. చాలా అందంగా అనిపించింది. వీడియో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ నచ్చితే కామెంట్ చేయండి. ఇది 6వ రోజు సాయంత్రం పూజ అండి. సాయంత్రం పూజ కూడా మీకు షేర్ చేస్తున్నాను. దానివల్ల కొంచెం వీడియో పెట్టడం లేట్ అయ్యింది. పరికిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అందరూని.